చాలా ఇంట్రొడక్షన్ చూసాం. అది ఏమంటే ఇంకా కొంచెం బాగుండడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నుంచి అగ్రికల్చర్ పొంది అనుకరణ విద్యతో మనల్ని అందించడానికి వచ్చాడు. ఇప్పుడు తీసిన పరువుని ఒక వ్యక్తిగా మారి ఎన్టీఆర్ శక్తిగా మారి మన దగ్గరికి వస్తున్నాడు. చల్లని సాయంత్రం, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరఫున ప్రథమ సంవత్సరం తెలుగు విద్యార్థి విద్యార్థులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, ఎందుకంటే చాలా ముఖ్య ఉద్దేశం అనేది ఏమిటో మనకి ఏంటి అంటే ఇక్కడ అందరం కలుసుకోవడమే ఒక పండుగ, కలుసుకోవడం అందరం కలిసికట్టుగా ఉండడమే ఒక పండుగ. సో ఆ పండుగని ముఖ్య ఉద్దేశంగా మనం అనుకోవచ్చు. సో మీ అందరి ముందు నాకు ఇలా అవకాశం కావడం నా అదృష్టం. మీ అందరినీ తప్పించడానికి ప్రయత్నిస్తాను, తప్పుకుంటే క్షమించండి లేకపోతే ఆనందించండి. ముందుగా మామూలుగా ఏంటంటే జస్ట్ మన కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది సినీ యాక్టర్స్ కానీ వారు కావచ్చు. ఏంటంటే ఇక్కడ ఒక పద్యం ఉంటుంది తెలుగులో చాలా ప్రాముఖ్యం చెందిన పద్యం, ఉప్పు కప్పురం ముఖపుల్కంద అనేది వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళ ఆ పద్యాన్ని పాడితే కానీ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. సో మొదటగా రాబోతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలని, సో అతను ఒకసారి గుర్తు చేసుకుందాం అన్నట్టుగా వారితో మొదలు పెడతామని అనుకున్నాను. అందరికీ నమస్కారం. మనం ఈ సాయంత్రము ఒక పద్యం చెప్పుకోవడానికి నన్ను పిలవడం నిజంగా చాలా అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను పద్యం పాడబోతున్నాను. చూడ చూడ వేరయా పురుషులతో చిన్న బాబు అలానే. ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు మన సినీ ఫీల్డ్ నుంచి మన కమెడియన్, మనం బాగా మనకి బాగా అందించే ఒక కమెడియన్ ఎల్పి ఫంక్షన్ జరుగుతుందని నన్ను పద్యం చెప్పమని ఇక్కడికి వచ్చి నన్ను పిలిచారు. అంత బాగానే ఉంటుంది, నేను ముసంగంలో కుర్చి వేస్తే ఏదన్నా కూర్చొని చెప్తాను. సరే చెట్టెట్టి నేను పద్యం వదిలేస్తున్నారు, మీరు కష్టం కినుకోండి. మన మాజీ ఆర్టీసీ చైర్మన్ కాంగ్రెస్ నేత సత్యనారాయణ రావు. మామూలుగా అతను మాట్లాడిన ఎవరికి ఏం అర్థం కాదు, సో నేను మాట్లాడుతుంది అక్కడ తను సెక్యూరిటీ గార్డ్ ఉంటారనమాట. ఒక లైట్ బ్లూ వచ్చి వాళ్ళు ఉంది. తర్వాత తను తను ఎలా మాట్లాడుతుంది,
లైట్ అలానే ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శర్మిల శర్మిల గారు అలానే ఇప్పుడు ఒక హిందీ యాక్టర్ ఒక అమరీష్ పురి వాళ్ళు వస్తే అమరీష్ పురి వచ్చి ఈ పద్దెనిమిది పార్టీలో ఉంటుంది అతను తెలుగు రాదు కాబట్టి మామూలుగా పార్టీలో ఉంటుంది. Yeah.